తెలంగాణ ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాలలో మార్మోగిన పేరు బర్రెలక్క. అసలు పేరు కర్ణే శిరీష. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె ప్రకటించింది. అందుకు సంబంధించిన పలు వీడియోల ద్వారా ఇన్స్టాగ్రామ్ లో తెలిపింది. తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి 5,754 ఓట్లతో అక్కడ 4 స్థానంలో నిలిచింది. 2022 డిసెంబర్లో ఈ యువతి బర్రెలను కాస్తూ సామాజిక మాధ్యమాలలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఉద్యోగాలు రావడం లేదని అందుకే బర్రెలను కాస్తూ బ్రతుకుతున్నానన్నట్టు వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె పేరు వైరల్ అయింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందింది. గతంలో ఆమె పెళ్లి గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో రావడం, అందుకు ఆమె రియాక్ట్ కావడం జరిగింది. అవన్నీ కొట్టిపారేస్తూ తన పెళ్లి ప్రకటన గురించి అధికారికంగా ఆమె ప్రకటించింది. తనకు నిశ్చితార్థం జరిగినట్లు బర్రెలక్క తాజాగా తెలిపింది. తన ఎంగేజ్మెంట్ కార్యక్రమం సడన్ గా సెట్ కావడంతో ఎవరిని పిలవలేకపోయానని ఆమె చెప్పింది. పెళ్లి కోసం షాపింగ్ చేసిన వీడియోలు కూడా ఆమె పంచుకుంది. కాబోయే భర్త ఎవరో మాత్రం రివీల్ చేయలేదు. ఇటీవలే బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను పెళ్లి చేసుకోబోతుందా అంటూ నెట్టింటా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కానీ అవన్నీ వాస్తవాలని ప్రశాంత్ తనకు అన్నయ్య లాంటి వ్యక్తి అని బర్రెలక్క కొట్టిపారేసింది.